కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ ఆ చాలు 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 రెడీ ఓకే మోహన్ చూడు ఎవరు రేప్ చేయడానికి వస్తున్నట్టు అలా దిగుసిపోవడం ఎందుకు ఏదో ఒకట్లే కానీ మన ఇద్దరిని కలిపి ఎవరైనా ఫోటో తీస్తే బాగుంటుంది కదా ఎవరు తీస్తారబ్బా హలో మిమ్మల్ని మా ఇద్దరికి కొంచెం స్కిల్ తీసుకోకండి టీవీలో వార్తలు వెరీ సింపుల్ సింపుల్ ఏంటంటే అదృష్టండి బాబా అది కాదండి ఇలా పట్టుకోండి మీరు రెడీ చెప్పగానే ఇలా నొక్కండి నొక్కడానికండి సూపర్ అండి బాబా అబ్బా అది కాదండి దీన్ని ఇలా పట్టుకోండి మీరు చెప్పగానే ఇక్కడ నొక్కండి ఓకే రావి రెడీ రెడీ అండి రెడీ అండి ఎవండి పైదండి కిందది అనుకున్నానండి పైదా అండి అలాగేనండి నొక్కండి అబ్బా ఎంత బాగుందో ఏమండి మరి ఆవిడంటే నాకు ఎంత ఇష్టం అండి ఆవిడతో ఫోటో తీసుకుంటానండి ఓ సింతేనా వెళ్ళి పక్కన నుంచండి థ్యాంక్స్ అండి రెడీ గురు నువ్వా సారా ఏంటి వాళ్ళు ఎంత ధైర్యం చేసి నాగదులకి వచ్చేసావు సేఫ్ చేస్తాడు భయమే లేదా లేకపోతే నీకే మగతనం గుర్తొచ్చిందా అభే ఇవాళ రిపబ్లిక్ డే కదా టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని ఏ గురు అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ అయితే ఎలా గురు ఎదురుగా పడుచుతల నేనుంటే ఈ చూడక పెరే చూస్తానంటావేంటి అది ఎంతోసేపు లేదు ఓ 10 నిమిషాలే అది చూసి ఏమొస్తాను చెప్పు ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు రా అమ్మో టైం అయిపోయింది నీతో నాకు కుదరదు కానీ నా దారిని చూసుకుంటాను వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే టీవీ కావాలి సార్ అర్జెంట్ కలర్ టీవీ కావాలి సార్ ఏ కంపెనీ ఏ మోడల్ అడగొచ్చు సార్ అసలు టైం అయిపోతుంది కమాన్ క్విక్ మీ కంపెనీలో ఉన్న టీవీలో నడిచేయండి క్విక్ క్విక్ కమాన్ వెళ్ళండి ప్లీజ్ ఈ రోజు రాష్ట్రం అంతటా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పెరేడ్ మైదానంలో పోలీస్ కవాతును ముఖ్యమంత్రి తిలకించారు అత్యంత ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చి గౌరవించారు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు దేశంలో పనిచేసిన ఉద్యోగులకు ఇచ్చే భృతిలో కొద్ది మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు ఎన్ని సీతలు ఎవరు కావాలండి టీవీ న్యూస్ రీడర్ మిస్ సీత వచ్చిన పని పర్సనల్ మీరెవరండి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అర్థమైందండి లక్ష్మణ్ రావు సార్ ఈ సీత గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎస్ సార్ మీకోసం ఆయన వచ్చాడండి ఆయన ఎవరు మా అన్నయ్య మీ లవ్వరండి ఎవరు మీరు నేనేనండి
ఏంటిది మీ ఫ్యాన్ అండి మీ అభిమానులు అండి అని వస్తారు మొహమాటాలతో ఫోటోలు తీసుకుంటారు చివరికి వెధవేషాలు మీలాంటి వాళ్ళకు అసలు ఏంటి పెళ్లికి ముందు చిలిపి తగులా అసలు నీకు ఎవరున్నట్టు మాకు ఎప్పుడు చెప్పనేలేదు లవ్వరా నా బొండ వాడెవడో న్యూసెన్స్ కేసు ఊరంతా పాడైపోయింది ఇక పంచాడు నా వల్ల కాదు కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాను ఏమండి అది కాదండి అది ప్లీజ్ నా మాట వినండి నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్ ఏమండి సేత గారు ప్లీజ్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు ఆపుగురు కేసు అర్థమైపోయింది దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను విను ఆర్దాన్ని మగాడైనా మగాన్ని ఆర్దైనా ప్రియుణ్ణి ప్రియురాలైనా ప్రియురాల్ని ప్రియుడైనా పెళ్ళాన్ని మొగుడైనా మొగుణ్ణి పెళ్ళామైనా లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం చేస్తానని బెదిరించడం ఆడదైతే ఏ నుయ్యో పోయో చూసుకుంటానంటుంది మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు చేత టోటల్గా చెప్పొచ్చేది ఏమిటంటే తను చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు తన కోసం చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి ప్రేమ ఆ రూట్లో వెళ్ళామంటే ప్రేమాభిషేకం లెవెల్లో కొట్టచ్చు అంతే గురు ప్రొసీడ్ థాంక్ యూ పోలీసు బాసు ఈ యమధర్మరాజు అవతారం ఏంటి దేశంలో సంఖ్యలకు కూడా కరువు వచ్చిందా తాడట్టుకు బయలుదేరావు ఏం చేయమంటావు బాసు నా బతుకిట్లా అయిపోయింది అబ్బా అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందన్నమాట అదంతా వినే ఓపిక లేదు గాని తీరిక చూసుకుని నేనే కబురేడతా వెళ్ళిరా అంతవరకు నేను బతుకుంటానో లేదు బహుశా ఇదే మన చివరి కలయిక కావచ్చు ఇదెక్కడి గొడవ అయ్యా ఏదన్నా లాకప్ మటర్లో ఇరుక్కున్నావా లేదు బాసు సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి ఇవాళ 7:30 లోపల ఐ లవ్ యూ అని చెప్తే ఓకే లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందిన వార్తని నా తవ వార్త చదవాల్సి వస్తుంది అది జరిగే పని కాదులే ఏమిటి నీకు ఇంకా నమ్మకం కలగలేదా ఇదిగో ఉరితాడు ఇది విషం ఇది నిద్ర మాత్రం సీత ఇవి ఏవి కాకపోతే ఏ బస్సు కిందో రైలు కిందో దూకి చచ్చిపోతాడు కీమంతా బాగానే ఉంది పథకం అంతా అట్రాక్టివ్ గా కూడా ఉంది అయినా ఈ సోది అంతా నాకెందుకు చెబుతున్నట్టు ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పాలా బోఫోర్స్ గొడవలో నన్న తలపెట్టొచ్చు కానీ పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను అక్కర్లేదు నా ఆస్తి అంతా నువ్వే తీసేసుకో ఆస్తి నీ దగ్గరే ఉందయ్యా చెంబు చెప్పాలా తప్ప పై రాబడేమన్నా బ్యాంకులో దాచావా అటువంటిదేమన్నా ఉంటే పట్టుకొచ్చే దరదళ్ళాడించేస్తాను ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది ఓ పావలో 10 రూపాయే ఉంటుంది అక్కడ కాదు పరుసు చూడు నీ చావెలాగూ గ్యారంటీ లేదు ఇచ్చేదేదో నోటైవు వస్తా తప్పు ఆత్మహత్యకెళ్ళేవాడు వస్తా అనకూడదు చస్తా అనాలి ఓ చెప్పింది గుర్తుంది కదూ ఇదిగో సాయంకాలం వార్తల్లో పై లభ్యం చెప్పకపోతే నేను అంతే అబ్బబ్బా ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు
ముందు ఈ చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంటే వాళ్ళు. ఆగు, ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరు? నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు? ముందు కాఫీ తాగు. తను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు, అది నాకు తెలుసు. 99% మన ఐడియా సక్సెస్ అవ్వాలి. మరి చూద్దాం ఎలాగో టైం అవుతుందిగా. అబ్బే ఏం లేదు. పోనీ ఏమైనా ఇబ్బందులుంటే ఇంటికి వెళ్ళిపోమ్మా, న్యూస్ ఎవరైనా చదువుతారు. నో సార్, అది నేను చదవాలి. నేను చదువుతా సార్. నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఐ లవ్ యూ. ఉద్యోగాలు రాక జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని ఊడగొట్టుకునే దాకా నీకు నిద్ర పట్టలేదన్నమాట. అలా చూస్తావమ్మా, ఇంటికి వెళ్ళి రేపటి నుంచి అంటుతాం అనుకో. మరి పెళ్ళి